మార్కాపురం పట్టణంలో స్థానిక సిపిఐ ఆఫీసులో తెలుగుదేశం సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన మార్కాపురం డివిజన్ ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన వెలుగొండ ప్రాజెక్టును గత 2 సంవత్సరాల నుండి ఎటువంటి పురోగతి లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మూలన పడవేసిన ఈ ప్రాంత వైసీపీ నాయకులు మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలిపారు. రాయలసీమకు నీటిని తరలించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని తద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తున్న ఈ జిల్లా మంత్రులు అధికార పార్టీ శాసనసభ్యులుగా గాని ఎటువంటి చలనం లేకుండా ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని తెలిపారు. దీనిని నిరసిస్తూ 19/7/2021 తేదీన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన దీక్ష ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి మరియు కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి మరియు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు అందే నరసయ్య మరియు సిపిఎం నాయకులు సోమయ్య, తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి సత్యనారాయణ, ఎంసీ మాజీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, పట్టణ తెలుగుదేశం నాయకులు కుప్పుల శ్రీనివాసులు, తండ్ర వెంకటేశ్వర్లు, జంకే రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఆశతో నమ్మకంతో ఓట్లు వేయించుకున్నటువంటి ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ ప్రాంత ప్రజల చెవిలో పూలు పెట్టబోతున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఈ ప్రాంత ప్రజల అమాయకత్వంతో మీరు చొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉన్నారో ఇది చాలా దారుణం. ఈరోజు ఎవరు చెవిలో పూలు పెడదామని వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్ళు వస్తాయని మీరు చెప్తా ఉన్నారు. ఈరోజు పోతిరెడ్డి పాడు దగ్గర మీరు చెప్పే పరిస్థితి కాదు. మీరు ఏదో వర్షంలో నీళ్లు కొట్టుకొని వస్తే ఆ వచ్చిన నీళ్ళు ఏదో వాళ్ళకి ఇవ్వచ్చులే అన్న ధోరణి ఉంది. కానీ ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి. ఈ ప్రాంత రైతులు మనల్ని నమ్ముకొని ఓట్లేశారు. 2 లక్షల మెజార్టీ ఈ ప్రాంత రైతులు ఇచ్చారు. వాళ్ళని గౌరవించాలని ఏమాత్రం కనికరం లేకుండా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో మీరు రాయలసీమపై ఉన్నటువంటి ప్రేమతో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకు మట్టి కొట్టాలని చెప్పి చూడటం సబబా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. వెలుగు మొత్తము మాకేమో పైన పెట్టి మీరేమో కింద నుంచి తొరలేసుకొని నీళ్లు తీసుకొని పోయి ఈ ప్రాంత ప్రజల అమాయకత్వానికి సొమ్ము చేసుకుంటున్నటువంటి మీకు తగిన శాస్తి జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు కింద జరిగే మాడైతే వెలుగొండ ప్రాజెక్టుకు ఒక్క చుక్క నీరు కూడా వచ్చే సమస్య లేదు. ఎవరినైనా సరే బహిరంగంగా చర్చకైనా రమ్మనండి. ఏ పార్టీ నాయకుడైనా వచ్చినా మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క చుక్క నీరు వస్తుందా? 803లో మీరు డ్రా చేసుకొని పోతా ఉంటే ప్రాజెక్టుకు ఒక్క చుక్క నీరు కూడా వచ్చే సమస్య లేదు. ఎవరినైనా సరే బహిరంగంగా చర్చకైనా రమ్మనండి. ఏ పార్టీ నాయకుడైనా వచ్చినా మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క చుక్క నీరు వస్తుందా? 803లో మీరు డ్రా చేసుకొని పోతా ఉంటే 842లో మాకు నీళ్ళు ఏ రకంగా వస్తాయి? 15 లక్షల మందికి త్రాగునీరు ఇచ్చేటువంటి ఈ పెద్ద ప్రాజెక్టులో మీరు నా నోట్లో మట్టి కొట్టడం కాదా? 435000 ఎకరాలకు సాగు మీరు చేస్తున్న దుర్మార్గపు చర్య ఏ పాటిదో ప్రజలందరూ తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇకనైనా మీరు విరమించుకోండి, ఇకనైనా మీ పద్ధతి మానుకోండి. ఈ ప్రాంత ప్రజలు రాయలసీమ ప్రాంత ప్రజల కంటే ఎక్కువ గౌరవంతో నమ్మకంతో మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు అందరు నాయకులు రాజకీయ నాయకులు అందరూ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగేలా చూస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితులు సహించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి మా మిత్రపక్షాలైనటువంటి సిపిఐ సిపిఎం సహకారంతో ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రజలందరిలో యాజిటేషన్ తీసుకుంటాం. ఎర్రగొండపాలెం నుంచి కూడా మా పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ కూడా హాజరవుతారు. అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులకు తెలుసుచ్చల చేసేదానికి కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారులను కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడండి. ఈ ప్రాంతంలో మిమ్మల్ని నమ్మి ఎన్నో రకాలుగా మీకు ఏమైనా చేసేదానికి మీకు సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయవాకండి. ఈ ప్రాంత ప్రజల యొక్క అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని చూడొద్దు అని చెప్పి చేతులు జోడించి వేడుకుంటూ
ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే విషయంలో మీ అధికారులు కూడా పాత్ర వహించమని సహకరించమని చెప్పి